అక్షయ తృతీయ. పొరపాటున కూడా ఈ పనులు చేయకండి. అక్షయ తృతీయ ఈ సంవత్సరం 10వ తేదీన వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయ తిథి నాడు వస్తుంది. ఈ శుభ సందర్భంలో ప్రజలు తమ సంపదను పెంచుకోవడానికి బంగారం, వెండి, అనేక ఇతర విలువైన వస్తువులను తరచుగా కొనుగోలు చేస్తారు. పద్మపురాణం ప్రకారం ఈ రోజు చేసే పనులన్నీ ఫలిస్తాయని, వాటి ఫలాలు ఎప్పటికీ తగ్గవని విష్ణువు నారదమునితో చెప్పాడు. ప్రజలు తమ ఇంటి శ్రేయస్సు, సంపదను పెంపొందించడానికి ఈ రోజున అనేక చర్యలు తీసుకుంటారు. అయితే ఈ రోజున లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన, ఆమెను ఇష్టపడని కొన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఇది ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చు. అక్షయ తృతీయ నాడు ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో తెలుసుకుందాం. అక్షయ తృతీయ నాడు ఎలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలి, అలాంటి వాటిని కొనకండి. అక్షయ తృతీయ శుభ సందర్భంగా బంగారం కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. అయితే ఈ రోజున ప్లాస్టిక్, అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలు లేదా వస్తువులను కొనడం మానుకోవాలి. ఎందుకంటే ఈ వస్తువులను రాహువు ప్రభావితం చేస్తారని నమ్ముతారు. కొనుగోలు చేస్తే ప్రతికూలత, పేదరికం ఇంట్లోకి వస్తాయి. ఈ పవిత్రమైన రోజున జాగ్రత్తగా ఉండటం, తెలియకుండా కూడా అలాంటి వాటిని కొనకుండా ఉండటం చాలా ముఖ్యం. డబ్బు అప్పుగా ఇవ్వవద్దు. సాంప్రదాయ ఆచారాల ప్రకారం అక్షయ తృతీయ రోజున ఎవరికైనా డబ్బు ఇవ్వడం లేదా రుణం ఇవ్వడం అశుభం అని భావిస్తారు. అలా చేయడం వల్ల ఇంటి శ్రేయస్సు, సంపద మరొకరికి వెళ్తుందని నమ్ముతారు. బంగారం, డబ్బును జాగ్రత్తగా చూసుకోండి. అక్షయ తృతీయ రోజున బంగారం లేదా బంగారు ఆభరణాలను పోగొట్టుకోవడం చెడు శకునంగా పరిగణిస్తారు. ఇది డబ్బు నష్టాన్ని సూచిస్తుంది. మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ నాడు ఎలాంటి ఆర్థిక నష్టం జరిగినా అది శుభప్రదంగా పరిగణిస్తారు. అటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి. సాయంత్రం చీపురు పెట్టవద్దు. హిందూ విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి చీపురులో నివసిస్తుందని భావిస్తారు. అదే సమయంలో సాయంత్రం తర్వాత ఇంటిని ఊడ్చివేయడం అశుభం. అటువంటి పరిస్థితిలో అక్షయ తృతీయ రోజున కూడా సాయంత్రం తర్వాత తుడుచుకోకండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపించి మీ ఇంటిని వదిలి వెళ్లవచ్చు. అంతేకాకుండా సాయంత్రం పూట ఇంటి గుమ్మం మీద కూర్చోకూడదు. ఇంట్లో మురికిని ఉంచవద్దు. అక్షయ తృతీయ నాడు ఇంట్లో పరిశుభ్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల పూజా స్థలం, ఇంట్లో డబ్బు నిల్వ ఉంచడం వంటివి పరిశుభ్రంగా ఉంచాలని గుర్తుంచుకోండి. తల్లి లక్ష్మి ధూళిని ఇష్టపడదు. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఎప్పుడూ ధూళి ఉన్న ఇంట్లోకి ప్రవేశించదు. ఈ రోజున శుభ్రం చేయకపోవడం వల్ల ఇంట్లోకి ప్రతికూలత, దురదృష్టం వస్తుంది. కావున ఈ రోజు ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ పనులు చేయవద్దు. అక్షయ తృతీయ నాడు దొంగతనం, అబద్ధం లేదా జూదం మొదలైన తప్పుడు పనులకు దూరంగా ఉండాలి. ఇటువంటి చర్యలు చాలా కాలం పాటు మీ జీవితాన్ని ప్రభావితం చేసే ప్రతికూల ఫలితాలను ఇవ్వగలవు. కాబట్టి ఈ చర్యలకు దూరంగా ఉండాలని సూచించబడింది. ఈ పవిత్రమైన రోజున మంచి పని చేయడం, సానుకూలతను వ్యాప్తి చేయడంపై దృష్టి పెట్టాలి. మీరు మీ జీవితంలో శ్రేయస్సు, అదృష్టాన్ని ఆహ్వానించాలనుకుంటే ఈ విషయాలన్నింటినీ నివారించండి. అటువంటి వాటిని తినవద్దు. అక్షయ తృతీయ పవిత్రమైన రోజున మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలు మొదలైన వాటిని అపవిత్రమైనవి లేదా తామసమైనవిగా పరిగణించడం వలన వాటిని నివారించాలని సూచించారు. ప్రతికూల ఆలోచనలు, భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని ఆకర్షించగలవు. సానుకూల శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. అక్షయ తృతీయ రోజున శంఖం, కౌరి, శ్రీయంత్రం, కుబేర యంత్రం, గణేశుడు, శ్రీహరి విష్ణువుతో సహా ఏ పవిత్రమైన దేవతలను అగౌరవపరచకుండా ఉండండి. వారందరూ లక్ష్మీదేవితో ఎంతో గౌరవిస్తారు. లక్ష్మీదేవికి ఈ వస్తువులను సమర్పించవద్దు. అక్షయ తృతీయ పూజ సమయంలో లక్ష్మీదేవికి తులసి ఆకులను సమర్పించడం అశుభం. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు, ఇంటి శ్రేయస్సుకు ఆటంకాలు ఎదురవుతాయని నమ్మకం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.